హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ శివ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు మీ మొబైల్లో ఫేస్బుక్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను సో మీ మొబైల్లో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఫేస్బుక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో మీ యాప్స్లో ప్లే స్టోర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ సెర్చ్ బార్లో ఫేస్బుక్ అని టైప్ చేయండి ఫేస్బుక్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ ఉంది కదా ఇక్కడ ఇన్స్టాల్ ఉంది యాక్చువల్గా ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న కాబట్టి నాకు అప్డేట్ అని చూపిస్తుంది సో ఆ ఇన్స్టాల్ అనే బటన్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే అప్పుడు ఫేస్బుక్ యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది ప్లస్ ఇన్స్టాల్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫేస్బుక్ యాప్ అనేది నా మొబైల్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఫేస్బుక్ యాప్ని ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేస్తాను సో ఇక్కడ నాకు ఆల్రెడీ అకౌంట్ లేదు కాబట్టి నేను క్రియేట్ న్యూ ఫేస్బుక్ అకౌంట్ అనే ఉంది కదా క్రియేట్ న్యూ ఫేస్బుక్ అకౌంట్ దాని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ ఏముంటుందంటే జాయిన్ ఫేస్బుక్ వీ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ న్యూ అకౌంట్ ఉంటుంది సో నెక్స్ట్ అని అంటుంది నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీ పేరు పెట్టండి ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ సో తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి సో ఇక్కడ ఏమడుతుంది జెండర్ అడుగుతుంది మేలా ఫీమేలా అని సో మేల్ కాబట్టి మేల్ క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ అని క్లిక్ చేయండి సో ఇక్కడ ఏంటంటే మొబైల్ మీ మీ మొబైల్ నెంబర్తోని సైన్ అప్ చేయొచ్చు ప్లస్ ఈమెయిల్ తోని కూడా సైన్ అప్ చేయొచ్చు సో నాకు ఈమెయిల్ అడ్రస్ ఉంది కాబట్టి నేను ఈమెయిల్ అడ్రస్తో సైన్ అప్ చేస్తాను సైన్ అప్ చేయడం అంటే అకౌంట్ క్రియేట్ చేయడం ఓకే సో ఈమెయిల్ అడ్రస్ రాసిన తర్వాత నెక్స్ట్ టైం క్లిక్ చేయండి తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి సో పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ అనేది కొద్దిగా టఫ్గా ఉండాలండి అందరికీ గెస్ చేసేలాగా ఉండొద్దు అందరు ఎవరంటే వాళ్ళకి సో ఎందుకంటే మీ పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్ కాబట్టి సో మీరు ఫొటోస్ పెడతారు సో ఎవరు హ్యాక్ చేయకుండా లేకపోతే ఎవరు మీ అకౌంట్లో ఏమైనా ఫొటోస్ తీసుకొని వాళ్ళు మార్పింగ్ చేయకుండడానికి పాస్వర్డ్ అనేది ఇలా టఫ్గా పెట్టుకోండి చాలా ఇంక్ ఇంకోటి స్ట్రాంగ్గా పెట్టుకోవాలి పాస్వర్డ్ అనేది తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి సో ఇక్కడ ఏముంది మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ అని కొట్టండి సో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది నేమ్ అడుగుతుంది కాబట్టి నేను చేంజ్ చేస్తాను మన నేమ్ అనేది సో శివ అని నేను ఓన్లీ నేమ్ పెడుతున్నాను సో అక్కడ ఏమడిగిందంటే నా నే ఇంతకుముందు ఇచ్చిన నేమ్ కాకుండా వేరే నేమ్ తీసుకున్నది ఎందుకంటే అది నేను టెక్స్ యూ అని పెట్టాను కదా వాళ్ళకి ఏంటంటే అది మన డైలీ లైఫ్లో వాడే నేమ్ కాకుండా వేరేలా ఉంది కాబట్టి అది నేమ్ అడిగింది సో నేను నేమ్ కరెక్ట్ నేమ్ ఎంటర్ చేస్తే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇది లాగిన్ విత్ వన్ ట్యాప్ నెక్స్ట్ టైం ఉంటుంది సేవ్ పాస్వర్డ్ లేకపోతే నాట్నం అనేది నేను సేవ్ పాస్వర్డ్ అని పెట్టుకుంటాను అవసరం లేదు గూగుల్కి సో ఈమెయిల్ అడ్రస్ మనకి పాస్వర్డ్ అనేది చూపిస్తుంది ఓకే అనుకోండి సో ఈ పాస్వర్డ్ అనేది మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు ప్లస్ ఈమెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవచ్చు ప్లస్ ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నా ఈమెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ కోడ్ అది పంపించారు ఆ కన్ఫర్మేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తేనే మనకు అకౌంట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది సో నా ఈమెయిల్ ఐడికి వాళ్ళు కోడ్ అనేది సెండ్ చేశారు సో ఇక్కడ వచ్చిన కోడ్ని ఈ కోడ్ని మనము అక్కడ ఎంటర్ చేయాలి అంటే ఫేస్బుక్ అకౌంట్లో ఎంటర్ చేయాలి సో మీకు ఒకవేళ మొబైల్ నెంబర్ అని పెడితే మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ ఆ కోడ్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి సో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది సో వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనము వేరే వాళ్ళు ఎవరైనా జనరల్గా పబ్లిక్ పోస్ట్ చేస్తే సో వాళ్ళ ఏంది అప్డేట్స్ అనేది మనం చూడవచ్చు వాళ్ళ ఫొటోస్ వాళ్ళ టైం లైన్ మనం అన్నీ చూడవచ్చు సో ఒకవేళ మనం పోస్ట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే వాట్సాప్ యువర్ మైండ్ ఇక్కడ ఏదైనా మనం ఫొటోసు లేకపోతే నీకే ఏదైనా నచ్చింది వీడియో పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేయొచ్చు సో ఇక్కడ మన ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో మనం ఈరోజు తెలుసుకున్నాము సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఏమైనా ఎర్రర్స్ వస్తే నాకు కింద కామెంట్లో రాయండి నేను మీకు రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్